వన్డే వరల్డ్ కప్ ఆరంభోత్సవాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. బకింగ్హాల్కి సమీపంలో ఉన్న లండన్ మాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. టోర్నీలో తొలి మ్యాచ్ గురువారం జరగనుండగా బుధవారం వేడుకల్ని నిర్వహించారు. క్రికెట్, సంగీతం, వినోదం కలబోతగా సంబరాల్ని జరిపారు. ఈ వేడుకలో మాజీ క్రికెటర్లు, మరికొందరు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. దాదాపు 4,000 మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముందుగా ఈ టోర్నీ ఆడుతున్న 10 దేశాల కెప్టెన్లను ఒకరి తర్వాత మరొకరిని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం 10 దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రముఖులతో 60 సెకండ్ల పాటు సాగే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, యోహాన్ బ్లేక్ కలిసి 60 సెకండ్ల ఛాలెంజ్ ని ప్రారంభించారు. ఒక్కొక్క దేశానికి చెందిన 2 మాజీ క్రికెటర్లు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. భారత్ నుంచి అనిల్ కుంబ్లే, ఫరాన్ అక్తర్ పాల్గొనగా పాక్ నుంచి నోబెల్ శాంతి పురస్కార విజేత మలాలా యూసఫ్ జాయ్ పాల్గొనడం విశేషం. 60 సెకండ్ల ఛాలెంజ్ లో ఆదిత్య ఇంగ్లాండ్ 74 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా 69 రన్స్తో రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 19 రన్స్తో చివరి స్థానానికే పరిమితమైంది. అంతకుముందు విరాట్ కోహ్లీ సహా వరల్డ్ కప్ లో తలపడుతున్న వివిధ జట్ల కెప్టెన్లు బకింగ్హామ్ ప్యాలెస్ లో క్వీన్ ఎలిజబెత్ ను కలిశారు. May 30 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. June 5న భారత్ దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మెగాటోర్నీని 11 వేదికల్లో 46 రోజుల పాటు నిర్వహించనుండగా మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. July 14న లార్డ్స్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డే మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో భాగంగా ప్రతి జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్లో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.